హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళా మీ ముందు మంచి మంచి ఫ్యాక్ట్స్ తీసుకుని వచ్చిన ఎగ్జామ్ జబర్దస్త్ ఫ్యాక్ట్స్. ఇవి చూసినాక మీకు తప్పకుండా దిమ్మ తిరిగిపోతుంది, ఆశ్చర్యపోతారు. సో ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడుర్రి. దానికంటే ముందు మా ఛానల్ కి లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ బెల్ కూడా నొక్కుర్రి. ఎందుకంటే మంచి మంచి వీడియోలు వేస్తుంటాయి కదా, దాని నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి అన్నమాట. చలో ఇక షురూ చేద్దాం వీడియో. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ చూడుర్రి. సాధారణంగా చేపలు గుడ్లు అంటే ఎడ పెడతాయి, నీళ్ళల్లో పెడతాయి, ఎందుకంటే అవి నీళ్ళలో ఉంటాయి కాబట్టి. అయితే ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఒక ఫిష్ ఉన్నది భయ్, ఆ ఫిష్ నీళ్ళలో పెట్టదంట, బయట ఒడ్డుకాడకు వచ్చి గుడ్లు పెడతాదంట. అదేందో చూద్దాం. అయితే గ్రూనియన్ ఫిష్ అనే ఒక చేప ఉంటుందంట, అది ఏం చేస్తుంది అంటే నీళ్ళ లోపల కాదు, నీటి బయటకు వచ్చి ఒడ్డుకాడ వచ్చి గుడ్లు పెడతాదంట. ఆ గుడ్లు కూడా ఎట్లా పెడతాదంటే, రెండు మూడు అంగుళాల లోపల తవ్వి అందులో గుడ్లు పెడతాదంట. ఆ గుడ్లు పెట్టిన తర్వాత మగ చేప వస్తుందంట, మగ చేప వచ్చి ఆడ చేపని గోల్గా చుట్టుకుంటుందంట. చుట్టుకొని దాని స్పమ్ ని రిలీజ్ చేస్తుందంట. ఆ రిలీజ్ చేసిన స్పమ్ ఏమవుతుందంటే ఆ గుడ్లలోకి గుడ్లు ఫర్టిలైజ్ అవుతాయంట. ఫర్టిలైజ్ అయినాక పిల్లలు పుడతాయి. కాకపోతే ఇదంతా ప్రాసెస్ అయ్యేటప్పుడు ఈ చేపలన్నీ ఒడ్డుకు వస్తాయి కదా, మస్తు ప్రకారమైన పక్షులు వచ్చి ఈ చేపలను ఫుల్ తినేస్తాయంట. ఇట్లా 10 రోజులు నడుస్తుందంట. నడిచిన తర్వాత మళ్ళీ చేపలు నీటిలోకి వెళ్ళిపోతాయి, ఆడ చేప అయినా సరే మగ చేప అయినా సరే. అయితే 10 రోజుల తర్వాత గుడ్లకి చేపలు బయటికి వచ్చి ఆవిడే నీటిలో పోతాయండి. సో ఇట్లాంటి చేపలు దునియాలో ఎక్కడ కనిపించవు, ఖాళీ కాలిఫోర్నియా, మెక్సికో అక్కడ ఒడ్డులో మాత్రమే వస్తాయి పోతాయంట. ఇప్పుడు ఇంకో ఫ్యాక్ట్ చెప్తున్నా, జపాన్ లా ఒక వైర్లెస్ సెన్సార్ తయారు చేసిరు, చిన్న చిప్ లెక్క ఉంటుంది అది. ఈ చిప్ ని మన బాడీలో ఏడైనా అతకబెట్టవచ్చట. అయితే ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు మనకు బాడీలో చెమట వచ్చింది అనుకో, చెమట వచ్చినప్పుడు ఆ చెమట ఈ చిప్పు సోకుతుంది అంట, అంటే తీసుకుంటుంది, దాంతో ఇది పనిచేస్తుంది. ఇది ఏం చెప్తుంది అంటే మనకు మన బాడీలో ఎంత కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయి, ఇంకా మన బాడీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇది పసిగడుతుంది అంట. అంతేకాకుండా మన దమాక్లో ఉన్న డిప్రెషన్ కూడా ఇది కనిపెడుతుంది అంట, ఎంత మాత్రం డిప్రెషన్ ఉన్నాడు అని. మంచిగా ఉందిలే, ఇది పనిచేయనికే కరెంటు బ్యాటరీ అవసరం లేదంట, ఖాళీ మన బాడీకి పెడితే చాలు, మన బాడీ చెమటా దానికి తాకితే మొత్తం రిపోర్ట్ ఇచ్చేస్తాంట మన బాడీలో ఏముందో. మస్తు ఉందిలే, అమెజాన్ లో దొరికితే ఆర్డర్ చేసి పడేస్తుంటే నేనైతే. సో దీనివల్ల ఫ్యూచర్ లో ఏంటంటే, మనం ల్యాబ్లలో పోయి టెస్టింగ్లు పోయి డయాగ్నోస్టిక్ సెంటర్లలో పోయి టెస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఈ చిప్పే మనకు మొత్తం చెప్పేస్తుంది ఏమున్నది ఏం లేదని. ఇగో ఇక్కడ చూడుర్రి, ఈ టార్చ్ లైట్ ఉంది కదా, ఇది దునియాలోనే అందరికంటే ఎక్కువ వెలుతురిచ్చే టార్చ్ లైట్ అంట. దీని పేరు ఇమాలెంట్ MS 12 5300. దీని ప్రత్యేకత, దీని ఖాస్తానం ఏందో చెప్తా ఇప్పుడు. ఇప్పుడు మన కార్ కి లైట్లు ఉంటాయి కదా, అది ఎంత వెలుతురిస్తాయి, మస్తు జబర్దస్త్ వెలుతురిస్తాయి, లారీ లైట్లు, బస్ లైట్లు. అయితే ఈ టార్చ్ లైట్ అంట కార్ లైట్ కన్నా, లారీ లైట్ కన్నా, బస్ లైట్ కన్నా ఖతర్నాక్ వెలుతురిస్తుంది అంట. అయితే ఈ టార్చ్ లైట్ లో ఎల్ఈడి బల్బులు ఉంటాయి కదా, అవి ఎంత పవర్ఫుల్ ఉంటాయి అంటే దాన్ని కూల్ చేయడానికి కూల్ ప్లేట్ కూడా పెట్టిరంట లోపల, దాంతో ఏమవుతుంది అంటే టార్చ్ లైట్ జర చల్లబడుతుంది అంట. ఈ టార్చ్ లైట్ ఎంత మంచిగా పనిచేస్తుంది అంటే, వీడికెళ్ళి మనం 900 మీటర్ల దూరం కూడా చూడొచ్చట క్లియర్ గా, అంత ఖతర్నాక్ రోషన్ ఇస్తుంది అంట ఇది. ఇక ఇక్కడ చూడుర్రి, ఈ స్క్రీన్ లో కనిపిస్తుంది కదా, ఇది ఖతర్నాక్ అడ్వాన్స్డ్ రోబో అనమాట. కానీ విషయం ఏంటంటే, ఈ రోబోని మన మనుషుల కోసం తయారు చేయలే, మళ్ళీ ఎవరి కోసం చేసారు అనుకుంటురా, ఈ రోబోని మొక్కల కోసం తయారు చేసారంట. దీని స్పెషాలిటీ ఏందో ఇప్పుడు చూపిస్తాం మీకు. ఈ రోబో ఏం చేస్తుంది అంటే, మొక్క యొక్క స్థితిని బట్టి, కండిషన్ ని బట్టి పనిచేస్తుంది అంట. మొక్క కండిషన్ ఎట్లుంది, అది ఎట్లా అవుతుంది, బతుకుంటుందా, వస్తుందా అనే దాని మీద ఇది ఫోకస్ చేసి పనిచేస్తుంది అంట రోబో. సో దీన్ని ఎట్లా తయారు చేసారంటే, మొక్క యొక్క కదలికని బట్టి తయారు చేసారంట. అయితే విచిత్రం ఏంటంటే, ఈ రోబో మనుషులు కదిలేకుండానే, రిమోట్ లేకుండా, ఏం లేకుండా దాని అంటారు అదే కదులుతుందంట ఆడ ఈడ. అట్లా ఎందుకంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొక్క ఉందనుకో, దానికి లైట్ కావాలనుకుంటే ఆ రోబో ఏం చేస్తుంది, లైట్ ఉన్న కాడ తీసుకుపోతుంది. ఒకవేళ మొక్క నీళ్ళు కావాలనుకో, నీళ్ళ కాడ తీసుకుపోతుంది అంట ఆటోమేటిక్. అయితే ఈ రోబో ఏంటంటే మనుషుల ఆదేశం మీద కాదు, మొక్కల ఆదేశం మీద పనిచేస్తుంది అంట. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోబోని తయారు చేసింది అమెరికాడో జపానోడో కాదు, మన భారతీయుడు. ఆయన పేరేం తెలుసా, ఆయన పేరు హర్ప్రీత్ సారీన్ అంట. ఓ, ఈ వ్యక్తియే తయారు చేసిండు, ఎంత గ్రేట్ కదా. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ చూడండి, దిమ్మ తిరిగిపోతుంది. ఇప్పుడు లాక్డౌన్ టైంలో అందరి సంపదన పడిపోయింది, ఏడ చూసినా బిజినెస్ లేవు, దందా లేదు, ఏం లేదు, అందరు ఈగలు దోమలు కొట్టుకుంటా ఇంట్లో కూసుర్రు. ఆ లాక్డౌన్ ఓపెన్ అయినాక షాపులు తెరిస్తే కూడా ఆడలో కూడా గిరాకే లేదు, అందరు పర్షన్ ఉన్నారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం మస్తు కూర్చున్నాడు, ఆయన ఎవరో కాదు, మన అంబానీ సార్, ముఖేష్ అంబానీ సార్ సంపాదన అంట జట్టు స్పీడ్ లెక్క పోయిందంట. ఎందుకంటే గత ఏడాదితో పోలిస్తే ఆయన సంపద 73% పెరిగిందంట. ఆ 73% పెరిగి 6.5 లక్షల కోట్లు సంపాదించిందంట. ఈ రిపోర్ట్ ని IIFL అనే సంస్థ చెప్పింది మనకు. ఇది మార్చి నుంచి స్టార్ట్ అయిన కరోనా వైరస్ ఉంది కదా లాక్డౌన్, అప్పటి సంది ఇప్పటికల్లా గంటకు 90 కోట్లు సంపాదించిందంట. గంటకు 90 కోట్లు రాసుకుర్రి, చూసిరు కదా ఎంత ఆశ్చర్యంగా. IIFL ఈ రిపోర్ట్ ని మన అందరి ముందు పెట్టింది. IIFL అంటే ఏం తెలుసా, ఇండియన్ ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్. ఇగో ఈ ఫోటోలో ఒక పవరం చూస్తురులే, ఒక ఆయన మీద ఊసొని ఉన్నది మంచిగా.
ఈ ఫోటోని తీసింది ఫోటోగ్రాఫర్ కాదు, ఒక హాస్పిటల్ నర్స్ అంట. ఈ పెద్ద ఆయన 3 రోజుల క్రితం హాస్పిటల్ జాయిన్ అయినట. అయితే డైలీ ఈ పవరం వచ్చి కొంతసేపు ఈ పెద్ద దగ్గర ఉండి మళ్ళీ పోతుందంట. అట్లా ఎందుకు చేస్తుందంటే నేను చెప్తా, కాకపోతే ఏంటంటే ఈ పెద్ద జుండికి ఎవరు రాలేదంట, కానీ ఈ పవరం మాత్రం రెగ్యులర్ గా వస్తుందంట, చూస్తుందంట, మళ్ళీ పోతుందంట. ఇది చూసి నర్స్ ఆశ్చర్యమైందంట, అరే ఏంద్రాబాయ్ గిట్ల వస్తుంది ఇది డైలీ అని. అయితే అసలు విషయం ఆమెకు తర్వాత తెలిసింది. అదేంటంటే పెద్ద అంట డైలీ పవర్ వాళ్లకు గింజలు వేస్తుండేట, అంటే నూకలు వేస్తుండేనో బియ్యం వేస్తుండేనో ఏదో ఒకటి వేస్తుండే అంట. అయితే ఇప్పుడు సడన్ గా ఏమైందంటే ఈ పెద్ద ఆరోగ్యం ఖరాబ్ అయిందంట. ఖరాబ్ అయిందని ఆ పెద్ద హాస్పిటల్లో షెరీక్ అయ్యండు. షరీక్ అయితే ఈ పవరం డైలీ వచ్చి ఆయన చూసి పోతుందంట. చూసిర్రా, ఆయన డైలీ గింజలు ఇస్తుండని ఆ మమకారంతో ఆ విశ్వాసంతో ఈ పవరం డైలీ పోయి అన్ని కలుస్తుంది. ఎంత గ్రేట్ కదా. జంతువులది కల్మషం లేని ప్రేమ, అది మనుషుల్లో ఎప్పటికీ రాదనుకోర్రి. ఇప్పుడు ఇది చూడండి, డోనా గ్రిఫిల్స్ అనే ఒక అమ్మాయి, ఆమె ఏం చేసిందంటే దునియాలో అందరికంటే ఎక్కువసార్లు దుమ్మిందంట. అట్లా దుమ్మి వరల్డ్ రికార్డ్ సాధించింది. 1981 నుంచి, అంటే 13 జనవరి 1981 నుంచి 16 సెప్టెంబర్ 1983 వరకు ఇది తుమ్ముతూనే ఉందంట. ఈమె లగ్భగ్ 1 సార్ల 10 లక్ష కంటే ఎక్కువ సార్లు తుమ్మిందంట. అంటే కమ్సే కమ్ రోజుకు 1000 సార్లు అనమాట దగ్గర దగ్గర. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. గన్నిసార్లు తుమ్మినా కూడా ఆమె బాడీకి ఏం కాలే అంట, మంచి హెల్దీ ఉందంట. మనలో చాలా మంది ఈ క్రికెట్ అనే పురుగుని చూసుంటాం. ఇది ఏం చేస్తారంటే రాత్రి సమయంలో సపోర్ట్ చేస్తుంది. అదే రాత్రి మనం ఇట్లా జంగళ్ళకే పోయినామనుకో, చెట్లకైనా పోయినామనుకో, కిర్రు కిర్రు సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ ఇది క్రికెట్ పురుగు చేస్తుంది అంట. అట్లా ఎందుకు చేస్తుందో నేను చెప్తా ఇప్పుడు వినుర్రి. అయితే ఈ సౌండ్ని బట్టి బయట ఎంత టెంపరేచర్ ఉంది అనేది మనం ఈజీగా పసిగట్టవచ్చు అంట. అయితే సైంటిస్టుల ప్రకారం ఏంటంటే ఈ పురుగు 14 సెకండ్లలో ఎన్నిసార్లు సౌండ్ చేస్తుందో దాన్ని +40 వేసుకుంటే బయట టెంపరేచర్ ఎంత ఉందో మనకు తెలుస్తుందంట. మన భారతదేశంలో ప్రతి 16 నిమిషాలకి ఒక అత్యాచారం అవుతుందంట, చిన్నపిల్లల మీద లేకపోతే ఆడవాళ్ళ మీద అయితేనే ఉంటుందంట. ఏ స్టేట్ కూడా సేఫ్ లేదంట. ఎంత ఘోరం రాబోయే ఇవి. ఈ మాటను ఎవరు చెప్పారంటే నేషనల్ క్రైమ్ బ్యూరో చెప్పింది. 2018ని 2019తో పోలిస్తే 2019లోనే ఎక్కువ శాతం, అంటే 7.3% అత్యాచారం రేట్ పెరిగిందంట. ఇంత గలీజ్ పనులు చేస్తుర్రే కొంతమంది కొడుకులు. సో ఈ గలీజ్ పనుల యూపీ 1 రాష్ట్రం అంట చూడుర్రి, ఎందుకంటే ఆడ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది అనుకోర్రి. సో ఫ్రెండ్స్, ఇది ఈనాటి ఫ్యాక్ట్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. జబర్దస్త్ వీడియో చేసినా కదా, మస్తు మైండ్ చేసినా. దయచేసి నా ఛానల్కి లైక్ చేయరు, షేర్ చేయరు, జర సబ్స్క్రైబ్ కూడా చేయరు అన్న, జర ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ నొక్కితే నాకు కూడా మస్తు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకా ఖతర్నాక్ ఫ్యాక్ట్స్తోని, మంచి మంచి ఫ్యాక్ట్స్తోని మీ ముందుకు వస్తుంటా. అప్పుడు వరకు గుడ్ బై, టేక్ కేర్, నమస్తే.